చెప్పు తెగద్దు నా ఎలా, ఎవరు అనుకున్నావు సాంబశివరావు అంటే? ఎవరు సాంబశివరావు గారు? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో ఎవరినైనా సాంబశివరావు పేరు చెప్తే గుర్తుపడతారు, నిన్ను గుర్తుపడతారు రే పుట్టిన ఎలా. వికే వెంకటకృష్ణ గారు వికే, వాడు వికే, డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలి అంటే వికే వెంకటకృష్ణ గారు డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలా? దేనికి? నువ్వు చేసిన పాపానికి వెంకటకృష్ణ ఏంద్రా డిఎన్ఏ టెస్ట్ చేసేది? లఫుట్నా ఎలా బుద్ధుంది రే నీక? డిఎన్ఏ టెస్ట్ నువ్వు చేసుకుంటావా వెంకటకృష్ణ చేసుకుంటాడా? అనొచ్చురా పాట వెంకటకృష్ణ, నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేసుకొని ఒరే నువ్వు పుట్టిన కుటుంబం నెల్లూరులో మీ ముత్తాతలో తాతలో మర్డర్లు చేసి జైలుకి పోయిన కుటుంబం రా మీది, నువ్వేంద్రా మా నువ్వు ఊరి వేళ ఊళ్ళో వాళ్ళ గురించి మాట్లాడేది వేరే వాళ్ళ గురించి లఫుట్నాయాలా? ఆమాయన మీరు మాత్రం, ఏమైనా జరిగినా మీరు ఏమైనా తిట్టచ్చు మమ్మల్ని, బ్రాహ్మణి గారిని తిట్టచ్చు, పురంధరేశ్వరి గారిని తిట్టచ్చు, రామ్ నందమూరి ఫ్యామిలీలో ఎవరు చచ్చిపోతే నాకు పేరు గుర్తురావు అట్లే నంబర్ లేసి తగువైందని మీరు గందరగోళం చేశారు. పింక్ డైమండ్ ఇదే, ఇది పొట్టే పొట్టాడు, ఈ పొట్టినాయలు ఏం చెప్పాడు తెలుసు? పింక్ డైమండా? చంద్రబాబు నాయుడు బెడ్రూమ్లో ఉంది, ఇడిపోయి చూసేడు బాత్రూములు గడిగి ఎదవా? ఎవరో చంద్రబాబు నాయుడు ఇంట్లో బాత్రూములు గడుగుతుంటే నీకు పింక్ డైమండ్ కనిపించిందంట రా లఫోట్. అంటే నువ్వు మాత్రం ఏమైనా మాట్లాడచ్చు. ఈయనంట ట్విట్టర్ ఎక్స్ ట్విట్టర్లో రామోజీరావు గారిని, ద లేట్ రామోజీరావు, ద గ్రేట్ మ్యాన్, ఈయన టార్చర్ చేశాడంట. ఒరే లఫుట్ గారు నీ ట్విట్టర్ ఎవడు చూస్తాడు రే? నువ్వు హిందీలో కూడా కొట్టావు రే ట్వీట్లో, నీకు హిందీ వస్తురే రాయడవా? బా 10,000 ఇచ్చి ఎవడో ఒకటి చేత రాయించే విధవా నువ్వు? నీకు ట్విట్టర్ రాసేది కూడా రాదు, నీకు వచ్చు అసలు ఇంగ్లీష్ వచ్చు నీక? చార్టర్డ్ అకౌంటెంట్, చెన్నైలో చార్టర్డ్ అకౌంటెంట్ ఇడు, అక్కడ పోయి ఇడు చదువుకునే రోజుల్లో ఈ చరిత్ర అడగండి, వాళ్ళు చెప్తారు. నాకు ఈరోజు పొద్దున్న ఒకడు ఫోన్ చేశాడు చెన్నై నుంచి, అన్న ఆడుగుడు గోకేడు నా మనోడు అని. అరే విషయం లేదు కదా అన్న, అదేందనా బాగా గోకింది మాకు తెలుసు అన్నాడు. ఊరి ఊరి నీ పాస్ కాదు అంటే అప్పుడు విషయం ఉండేది ఇప్పుడు లేదేమో అను. అది కూడా గోక్యం, అది కూడా నేను ఎందుకు ఇప్పుడు వాళ్ళ పేర్లు బయటపెట్టడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఒక మహిళ ఏదో ఆమె హ్యాపీగా ఉంది, మనం ఎందుకు పాపం వాళ్ళ జీవితాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇంకొక విషయం ఏంటంటే రామోజీరావుని టార్చర్ ఏం చేశాడు రామోజీరావు నిన్న? అంటే పేపర్లో వాస్తవాలు రాస్తే అది నువ్వు టార్చర్ పెడతావా? ఈరోజు అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, విజయ్ సాయి రెడ్డి పొట్టి సారాయి రెడ్డి విషయం లేని సాయిగాడికి బెయిల్ రద్దు చేయాలి, ఎందుకంటే విజయ్ సాయి రెడ్డి బెయిల్లో ఉన్నాడు, అవునా కదా? ఈరోజుకి బెయిలే కదా. ఒక బెయిల్లో ఉండే వ్యక్తి ఒక ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్గా న్యూస్ ఛానల్స్ని, అదేవిధంగా మహాటీవీ వంశీ గారిని, మహాటీవీ వంశీ గారిని డైరెక్ట్ అటాక్ కొట్టాడు. రాధాకృష్ణ గారిని మీ అంత చూస్తానన్నాడు, అంటే ఈ బెయిల్ కండిషన్లు ఇది చేసినట్టే కదా. బెయిల్ కండిషన్స్ వ్యతిరేకంగా మాట్లాడిన విజయసాయి రెడ్డి వెంటనే బెయిల్ తొలగించాలి, బెయిల్ క్యాన్సిల్ చేయాలి, బొక్కలో దొయ్యాలి, ఎందుకంటే బయట ఉంటే జనాల్ని భయపెడుతున్నాడు. భయపెట్టేది ఎవరిని? ఫోర్త్ పిల్లర్.